సోమ్యే శరణమయ్యప్ప అంటూ శరణాగతి పలుకుతూ కరీంనగర్ నుండి శబరిమల వరకు పాదయాత్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన స్వాములకు కరీంనగర్ బస్టాండ్ వద్ద కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి అక్టోబర్ 11వ తేదీన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన అయ్యప్పల పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అయ్యప్ప సన్నిధానం చేరుకుని స్వామివారిని దర్శించుకుని పట్టణానికి తిరిగి వచ్చిన అయ్యప్పల బృందానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర చేసిన స్వాములు మాట్లాడుతూ నడిచేది తామైనప్పటికీ నడిపించింది మాత్రం అయ్యప్పేనని నలువాల రవీందర్ స్వామి అన్నారు. గత నెల అక్టోబర్ 11వ తేదీ రోజున ప్రారంభమైన మహాపాదయాత్ర నాగరాజు గురుస్వామి మరియు సాయన్న గురుస్వామి ఆధ్వర్యంలో మొదలైన పాదయాత్ర ఈ నెల 23వ తేదీన శబరిమలలో అయ్యప్ప దర్శనంతో పూర్తయింది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు నూర్చి కర్మల వాసులే కరుణిస్తాడు, పాదయాత్ర నడిపిస్తాయని ఒకే ఒక్క సంకల్పంతో నడిచేది మేమైనా నడిపించేది ఆ కర్మల వాసులైన ఒక ధైర్యంతో ముందుకెళ్ళినాము. ఇది నా మొట్టమొదటి మహాపాదయాత్ర. దేశంలో విభిన్న ప్రాంతాలు, విభిన్న రాష్ట్రాలు తిరిగినప్పటికీ భారతదేశం అంతా ఒకటే సంస్కృతి అనే విధంగా ఈ పాదయాత్ర మాకు అవగతమైంది. సమస్త మానవాళి కోసం తాము చేసిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిందని, స్వామివారి దయతోనే తామంతా పాదయాత్ర కొనసాగించామని గడప నాగరాజు గురుస్వామి, సాయన్న గురుస్వాములు అభిప్రాయపడ్డారు. సమస్త మానవాళి శాంతి శ్రేయస్ కొరకు గత 16 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీర్వాదంతో పాదయాత్ర జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 125 మంది అయ్యప్ప భక్తులు క్షేమంగా తిరిగి వచ్చారు స్వామి సన్నిధి. ఒక చిన్నగా మరి మా ద్వారా మా స్వామి మా ఎంబడి ఒక స్వామి జరగడం జరిగింది. ఆయన ఆత్మశాంతి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శబరిమల 125 మంది అందరు అయ్యప్ప భక్తులు క్షేమం చేరుకొని 45 రోజులు 1400 కిలోమీటర్లు అందరూ క్షేమంగా నడిచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని అక్కడ అందరు క్షేమంగా ఉండాలని పుష్పాభిషేకం మరి అష్టాభిషేకం చేసి స్వామివారిని కన్నులారగా దర్శించుకొని మరి ఈరోజు మా కన్న తండ్రులను చూడడానికి కరీంనగర్ వచ్చాము. అందరు క్షేమం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన స్వామి ఏషనేప. గత అక్టోబర్ 11 ఇక్కడికి బయలుదేరాం స్వామి. మేము నవమి రిమణ స్వామి దర్శించుకొని అంగరంగ వైభవంగా స్వామి కార్యక్రమం చేసుకొని సందర్శించుకొని లోకల్యాణార్థం అందరం క్షేమం ఉండాలని కోరుకుని మళ్ళీ తిరిగి కరీంనగర్ చేరుకున్నాము. మీ అందరి ఆశతోటి గురుస్వామి ఆశతోటి ఇక్కడ చేరుకున్నాం స్వామి. స్వామి యేసునయ్యప్ప. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అయ్యప్పలు చేసిన పాదయాత్ర సాహసోపేతమైందని, ఎంతో కఠోర దీక్షతో కొనసాగే ఈ పాదయాత్ర 43 రోజుల పాటు కొనసాగిందని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు చేసిన పాదయాత్ర విజయవంతం అవ్వడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అక్టోబర్ 11 నాడు కరీంనగర్ నుంచి గురుస్వామి నాగరాజు స్వామి ఆధ్వర్యంలో మరియు మా యొక్క స్వాములు నల్వాళ్ళందరూ కార్పొరేటర్ కానీ మిగతా స్వాములు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో సుమారు 43 రోజులు వారు కాలి నటకన ఒక కఠోర దీక్ష, ఒక కఠినమైన దీక్షతోటి ఆ రోజు అక్టోబర్ 11 నాడు ఇరుముడి ఎత్తుకొని కరీంనగర్ నుంచి సుమారు ఇక్కడ నుంచి 100 మంది స్వాములు శబరి 120 మంది స్వాములు శబరిమల పోవడం జరిగింది. అక్టోబర్ 11 నుంచి సుమారు 43 రోజులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి సుమారు 5 రాష్ట్రాలు దాటి తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక మరియు తమిళనాడు మరియు కేరళ ఈ రాష్ట్రాలను నడిచి సుమారు 1600 నుంచి 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగుముఖం మన కరీంనగర్కు వచ్చిన సందర్భంగా స్వాములందరికీ పాదాభివందనం చేసుకుంటూ వారి కోసం కాదు, లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, కరీంనగర్ ప్రజల కోసం, స్వలాభ కోసం కాకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, అయ్యప్ప స్వామి కరుణ దీక్ష మా కరీంనగర్ జిల్లా ప్రజల మీద ఉండాలని చెప్పి మరల కోసము లోక కళ్యాణం కోసం ఈరోజు వారు స్వామి దీక్ష చేసుకొని పాదయాత్ర చేసుకొని మన కరీంనగర్ ప్రజల కోసం సుభిక్షం కోసము ఈరోజు వారు పూజ చేసినందుకు వారికి మనస్ఫూర్తి అభినందిస్తున్నాం.